హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడేస్ థాట్. ఈరోజు మనం చెస్ ఎలా టెక్నికల్గా ఆడాలి, ఒక అపోనెంట్ ఆడేటప్పుడు ఏ మూవ్స్ వేయాలి, అసలు ఎంత టెక్నికల్గా ఆడాలో ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. నేను నాది వైట్ పీసెస్ అండి. నా వైట్ పీసెస్ స్టార్టింగ్ పీస్ మూవ్గా కింగ్ దగ్గర ఉన్న బట్టిన మూవ్ చేశాను. వాడు క్వీన్ దగ్గర ఉన్న బట్టిన మూవ్ చేశాడు. నేను అనేది సెంటర్ నాక్పై చేయాలి కాబట్టి క్వీన్ దగ్గర ఉన్న బట్టిన మూవ్ చేశాను. గుర్రాన్ మూవ్ తీసానండి నేను ప్రెసెంట్. బిషప్ని తీసాడు. సరే, మనం సేఫ్టీ కోసం గుర్రం సేఫ్టీ కోసం బిషప్ని అక్కడ పెట్టండి. మా కింగ్ని కూడా క్యాజింగ్ చేయొచ్చు. ఇక్కడ బట్టిన అటాక్ చేస్తున్నాడు కాబట్టి నేను ఇక్కడ గుర్రాన్ని తీసానండి. ఇక్కడ క్యాజింగ్ చేస్తున్నాను ఇప్పుడు కింగ్ని చేశానండి. కింగ్ క్యాజింగ్ నెక్స్ట్ వాడు గుర్రాన్ని అటాక్ చేద్దామని బట్టను ముందు తీసుకొస్తున్నాడు. సో సేవ్ చేశాను గుర్రాన్ని మన బట్టను పెట్టి. ఆడు క్యాజింగ్ చేశాడు. ఓకే, మన బట్టును ముందు చేరిపోయాను. వాడు చంపాడండి, మనం కూడా చంపాం. వాడు ఓకే గుర్రం తీసుకు గుర్రంతో చంపాడు. మనం గుర్రాన్ని గుర్రంతో చంపేసాం. ఓకే, ఇక్కడి వరకు బాగానే ఉందండి. క్వీన్ని మనం కొంచెం ఓకే బ్లాక్లో పెడుతున్నానండి. క్వీన్ని జస్ట్ డిఫెన్సివ్ లాగా, అంటే ఆ బటన్ని ముందు మూవ్ అవ్వకుండా ఆపటానికి పెట్టాను. బిషప్ను కూడా తీసాను. వాడు మన క్వీన్ అటాక్ చేస్తున్నాడు కాబట్టి వెనక్కి తగ్గాను. వాడు అక్కడ బటన్ని అటాక్ చేస్తున్నాడు. సో మనం బిషప్ను బిషప్తో అటాక్ చేద్దామని ఆగాను. పెట్టడానికి చూడండి, గుర్రం సపోర్ట్ ఉంది, మంత్రి సపోర్ట్ ఉంది బిషప్కి, అందుకని పెట్టాను. ఇక్కడ ఈ బడోటు సపోర్ట్ కూడా ఉంది. సో అక్కడ పెట్టాను. వాడు ఆలోచిస్తున్నాడు. సో వాడికి మన గుర్రంతో చంపేస్తానండి. మళ్ళీ గుర్రాన్ని వెనక్కి తీసుకొచ్చేసాను నేను, ఎందుకంటే అది క్వీన్ వస్తే క్వీన్ చంపుతాం అనుకున్నా. క్వీన్ మనం వచ్చి చంపితే ఆ ప్లాన్లో ఉన్నాను. వాడు గుర్రంతో మన గుర్రాన్ని చెప్పాడు. మనం కూడా అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ చేశాను. మన బిషప్తో చంపాను. మనం ఏంటంటే ఆ స్పేస్ ఉంది కదండి, అదంతా మనం రుక్తో కవర్ చేద్దామని ఆగాను. వాడు బట్టును ముందు జరుపుతున్నాడు. ఓకే జరపని. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే మనం కూడా బట్టును జరిపామండి. క్వీన్ కింగ్ అండి, మన రుక్కు ఉంది కదండి, రుక్కుని తీసుకొచ్చి ముందు పెట్టండి. ఎందుకంటే ఇక్కడ కింగ్ చెక్ మేట్ చేద్దాం. ఇప్పుడు కనుక మనం చెక్ మేట్ చేస్తే చెక్ మేట్ అయిపోతాడు వాడు. వాడు ఏనుగుని తీసాడు. మనం కూడా కింగ్ని పక్క జరిపాం. ఓకే, మనం కూడా ఏదో సేఫ్ మూవ్గా ఆడదామని సేఫ్ మూవ్ చేయాలి, ఎందుకంటే చాలా బాగా ఆడుతున్నాడు వీడు. క్వీన్ తీసుకొచ్చానండి నేను. వాడి ఒక్క తప్పు స్టెప్ వేస్తే కంపల్సరీ చెక్ మేట్ అయిపోతాడు. ఇప్పుడు క్వీన్తో చంపుతున్నానండి. ఇంకా వాడికి ఇంకో ఆప్షన్ లేదు, క్వీన్తో చంపుతాడు. నేను రుక్తో చంపేస్తాను, చెక్ మేట్ అయిపోతాడు. చూడండి, రుక్తో చంపేస్తాను, చెక్ మేట్ అయిపోయాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.